జిల్లా తల్లుపాడు మండల కేంద్రంలో ఐసీడీఎస్ ప్రాజెక్టు సీడీపీఓ పద్మావతి ఆధ్వర్యంలో మొక్కల పెంపకం, పర్యావరణ పరిరక్షణ, పౌష్టికాహారంపై అవగాహన సదస్సు జరిగింది. ఏపీఎం పిచ్చయ్య ముఖ్య అతిథిగా హాజరై పలు సూచనలు, సలహాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు పద్మావతి, లలిత, శివ, సత్యనారాయణమ్మ, నాసరమ్మ తదితరులు పాల్గొన్నారు. ఆర్థిక పరంగా ఎక్కడ ఉండదు అవసరం, ఇంకా మన పిల్లల చదువు గురించి ఏం తెలుసుకోవాలి, ఇలాంటి మంచి విషయాలు వెలుగా తీసుకొస్తే మీరు అన్నట్టుగా ఉదయం నుంచి సాయంత్రానికి అన్నం లేకుండా ఉంటే మీకు ఖర్చు సార్ అయితే 5,000 లేకపోతే మా మీద మంచి వాళ్ళు మేము మంచి వాళ్ళ మీద ఒక 10,000 మీకు డబ్బులు ఇస్తాం. ఆ 10,000 తోటి మీ ఆరోగ్యాలు బాగుపడతా, బాగుపడవు, మీ పిల్లలకు విద్య వచ్చిందా రాదు, లేదు నీ జీవితం మారిపోతాయా, ఏం మారిపోవు. అందుకనే ప్రతి వ్యక్తి ప్రతి కుటుంబానికి అన్ని రకాల అవకాశాలను ఎవరైతే సద్వినియోగం చేసుకుంటారో వాళ్ళే త్వరితగతిన అభివృద్ధి చెందుతారు, వాళ్ళే ఆరోగ్యవంతులుగా ఉంటారు, వాళ్ళే విద్యావంతులుగా ఉంటారు, వాళ్ళే సంస్కారం తెలుసుకున్నటువంటి మహిళలుగా తయారవుతారు. దానికోసమే ఇది మహిళల యొక్క ఉద్యమం ఈరోజు వచ్చింది కాదు, మేమే 2002 నుంచి పనిచేస్తాం, అంతకుముందు కూడా సంఘాలు ఉన్నాయి, అయినా కూడా ఇంకా మార్పు రావాలంటే మన ఆలోచన విధానము డబ్బు వైపు వెళ్తా ఉంది. ఏమైపోతుంది, డబ్బు వైపు, డబ్బు ఉంటే చాలు, డబ్బులు ఎన్నున్నా పర్లేదు.
జబ్బులు ఏమున్నా పర్వాలా, డబ్బు ఉంటే ఏమైతే బ్రహ్మాండంగా ఆనందంగా ఉంటాం. కానీ మీ అందరు తెలుసు, డబ్బులు ఉన్నదో ఆరోగ్యం బాగాలేకపోతే ఏమవుతుందో, డబ్బులుంటే తను కూడా అద్భుతమైన మార్గం చూసరికా ఎక్కువంటే మమోదో ఇసరికా ఎక్కువంటే హైదరాబాద్ అద్భుతంగా అవసరమైతే వేరే దేశం కూడా. కానీ జబ్బు చేసిన తర్వాత కొంతమంది ఆ డబ్బుతో ఆరోగ్యాన్ని కాపాడుకోగలరు, కొంతమంది ఎంత డబ్బులు కూడా ఆరోగ్యం కాపాడుకోలేక మరణిస్తా ఉంటుంది. అయితే అలా కనీసం డబ్బన్నా ఉంటే మీరు సరే డబ్బులు వచ్చినా మాకు డబ్బులు చూసుకోవచ్చు అనుకోవచ్చు, మనం అది కూడా లేదు. నీకు మన ప్రాంతంలో 10 ఎకరాల పొలం ఉన్నా, గుంటూరు విజయవాడ 5 ఎకరాల పొలం ఉన్నా, మనము వాళ్ళ 5 ఎకరాల ముందు మన 20 ఎకరాల పొలాలు పనిచేయాలి కదా. మన ఆస్తులన్నీ కూడా ఏమి మన ఆరోగ్యం బాగాలేకపోతే మనమును జీవింపజేయలేవు, మన కుటుంబాలను అలోగతి పట్టిస్తాయి. అందుకనే మీరు ఎంతసేపటికి మహిళలు సంఘాలు అంటే ప్రత్యేకించి మహిళలతో సమావేశాలు పెట్టి మీకు శిక్షణ చెప్పాలని కాలం భయాన్ని హెచ్చించి చదువు విషయంలో కానీ శుభ్రత విషయంలో కానీ మంచి చెడ్డ చూసుకునేటువంటి ఓపిక శక్తి సామర్థ్యాలన్నీ కూడా మహిళకే ఉంటాయి. అయితే ఇంత అలవాటు ఉన్నటువంటి మనం కూడా ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది, ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఎందుకుందంటే సపోజ్ మనకి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలు చూసి ఇప్పుడు ఇక్కడ కూర్చున్నారు, మనం ఒకరు మాట్లాడుతున్న వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు,